మల్కాజ్గిరిలో ప్రభుత్వ భూములను రక్షించాలని హైకోర్టులో సామాజిక కార్యకర్త సుజాత ఫిల్ దాఖలు చేశారు. రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఫిల్ స్వీకరించిన కోర్టు మల్కాజ్గిరి రెవెన్యూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. నమస్తే అండి, చేసుకోవద్దు ఎవరైనా సర్వీస్ చేస్తూ ఉంటాము. గతంలో నేను ప్రభుత్వ భూముల పైన పిల్ దాఖలు చేశాను హైకోర్టులో. అది కొంచెం పెండింగ్ పడిపోయింది, మాకు అడ్వకేట్ సహకరించకపోవడం వలన. మళ్ళీ ఇంకో అడ్వకేట్ పెట్టుకునే లోపే మళ్ళీ పాత కథే అవుతోంది. అక్కడ ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తము మళ్ళీ కట్టడాలు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విషయము, మల్లికార్జున నగర్లో శ్మశాన వాటిక ఉండేది, ఆ శ్మశాన వాటికే కూడా కనబడట్లేదు ఇప్పుడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మైనంపల్లి హనుమంతరావు సార్ గారు, దయచేసి మా శ్మశాన వాటిక ఇక్కడ మల్లికార్జున నగర్లో ఉండేది గతంలో, ఇప్పుడు లేదు. అది ఎక్కడ పోయిందో మాకు అర్థం కావట్లేదు. మరి దయ్యాలు ఎత్తుకెళ్ళాయా, మరి ఇంకేంటో తెలియట్లేదు. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అందరికీ వినవించుకుంటున్నాను, శ్మశాన వాటికి ఎక్కడికి వెళ్ళిపోయిందో, మరి ఆ దయ్యాలు తిన్నాయో మరి ఏంటో తెలీదు. దయచేసి కొంచెం వెతికి పెట్టండి. ఆ సర్వే నెంబర్లు అవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాలున్నాయి. 869/1 ఆర్టీఐ వేస్తే కూడా అదొకటి ఇచ్చారు, సమాధానం మిగతా వాటికి ఇవ్వలేదు. అయితే ఆ దాంట్లో 869/1 కూడా బోర్డు పెట్టినట్టుగా ఉంది, చెత్త చెదారంతో కూడుకొని. ఇంకోటి దాంట్లో కబ్జా చేసిన వాళ్ళు ఇంకా గుడిసేసుకొని మీటర్ పెట్టేసుకొని చెత్త అమ్ముకుంటూ దాంట్లో షాప్ లాగా పెట్టుకొని మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. మరి ఇంత జరుగుతున్నా కూడా, నేను ఇంత పోరాటం చేస్తున్నా కూడా, నేను ఇంత అరుస్తున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఇంత నిర్లక్ష్యమా అండి? మళ్ళీ నేను కోర్టు నుంచి మళ్ళీ సమాధానం నేను తెచ్చుకుంటాను, సమాధానం వస్తుంది నాకు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దయచేసి ఈలోపు శ్మశాన వాటిక అవన్నీ ఏమయ్యాయో అధికారులు కొంచెం చూసి మాకు చెప్పగలరు. మా కాలనీ వాసులకు కూడా చాలా దూరం అయిపోతుంది. ఈ దగ్గరలో ఉంటే శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా పనికి వస్తుంది కదండి. ఇన్ ఫ్యూచర్లో అందరం అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళమే కదా. దానికోసం నేను కొంచెం నా చిన్న రిక్వెస్ట్, ఇది కూడా నేను రాజకీయం చేయట్లేదు. నన్ను రాజకీయం చేస్తామని మళ్ళీ మాట్లాడతారేమో, నేనైతే రాజకీయం చేయట్లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైనా సరే. మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాను.